క్వశ్చన్ పేపర్ చూద్దాము. సో ఈ మోడల్ పేపర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు రేపు రాసే ఎగ్జామ్ అంటే మనకి ఎఫ్ఏటివ్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, సో ఎఫ్ఏటివ్ ఎగ్జామ్స్కి ఈ పేపర్ అయితే చాలా యూస్ అవుతుంది మీకు. ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ పేపర్ని బాగా ఫాలో అవ్వండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మీకు ఈ పేపర్ అనేది, ఈ పేపర్ నుంచి గ్యారంటీగా మనం కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి చివరిదాకా వీడియోని చూడండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. అలాగే ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, ఇప్పుడే కింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆన్లో పెట్టుకోండి గైస్. సో అప్పుడు మాత్రమే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా అందరికంటే ముందుగా మీరే చూడగలరు. సో అక్కడ మనకి చూస్తున్నాం కదా, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, ఆన్సర్స్ షుడ్ బి రిటర్న్ ఆన్ ద సపరేట్ పేపర్. సో మీరు ఎప్పుడైనా కానీ ఇది ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ మనకి చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫార్మాట్లో అయితే ఒకటి ఇచ్చాడనమాట. ఇక్కడ ఫస్ట్ రో మనం 4 మార్క్స్కి అయితే ఇచ్చారు. సో వేరే ఆన్సర్ షీట్ మీద మీరు అయితే రాయాల్సి ఉంటుంది, ఇక్కడ మీరు టిక్ చేయకూడదు. సో అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ కూడా చేశారు. సో దాన్ని బట్టి మీరైతే ఫాలో అవ్వాలన్నమాట. సో తర్వాత ఇక్కడ చూడండి మనకి ద కంట్రీ ఆఫ్ ద వియత్నం వాస్ రూల్డ్ బై ద ఇంగ్లీష్, ద జర్మన్స్, ద ఫ్రెంచ్, ద అమెరికన్స్ అనేసి మనకి అయితే ఇచ్చాడనమాట. సో దాంట్లో మీకు దీనికి సంబంధించిన ఆన్సర్కి పేపర్ అనేది మీకు వెరీ సూన్ మీకు అయితే అప్లోడ్ చేస్తాను. సో కీ పేపర్ అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు అయితే ఆన్సర్కి పేపర్ కూడా వస్తుంది. సో మీరు మాత్రం గ్యారంటీగా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి గైస్. సో మ్యాచ్ ది ఫాలోయింగ్, డెమోక్రసీ, నేషనలిజం, సోషలిజం, ఇక్కడ మనకి శాన్ మిన్ చుయ్ అనేసి అయితే ఉందన్నమాట. సో డెమోక్రసీ అంటే ఏమొస్తుంది, నేషనలిజం అనేది ఏమొస్తుంది, ఇంకా సోషలిజం అనేది వస్తుందని మీరు చూసుకోవాలి. తర్వాత మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ ఇండస్. సో ద జీలియం, తర్వాత ద రివర్ ద రవి, ద సుల్తేజ్, తర్వాత ద బ్రహ్మపుత్ర అనేసి అయితే ఇచ్చారనమాట ట్రిబ్యూటరీ. సో ట్రిబ్యూటరీ అనేది ఏది కాదు అనేసి మనకైతే ఇచ్చాడు. సో తర్వాత నేమ్ ది లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అనేసి మనకైతే ఒక క్వశ్చన్ ఉంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటన్నిటికీ కూడా మీరు చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే కాదు, మనకి ఇక్కడ నేమ్ ది లార్జెస్ట్ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ అన్నాడు కదా, దీనికి మీరు మామూలు క్వశ్చన్ అనమాట, ఇది నార్మల్ క్వశ్చన్, మీరు దీనికి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అనేసి ఒక క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ మనకి 2 2 4 మార్క్స్కి అయితే ఇచ్చాడండి. సో కంప్లీట్ ది గివెన్ టేబుల్ విత్ ది సూటబుల్ నేమ్స్ ఆఫ్ ద రివర్స్ అన్నాడు. సీరియల్ నెంబరు, హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ అన్నాడు. సో సీరియల్ నెంబర్ ప్రకారం మీరైతే చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ అయితే ఒక బ్రాకెట్ అయితే అంటే ఒక టేబులర్ ఫార్మాట్లో వాటిని అయితే ఇచ్చాడనమాట. సో వాటన్నిటిని కూడా మీరైతే మెన్షన్ చేసుకుని అంటే వాటన్నిటిని ఒక ఐడియాగా పెట్టుకొని అబ్జర్వ్ చేసుకుంటూ మీరైతే దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు మనకేమన్నాడంటే కంప్లీట్ చేయమన్నాడు. అంటే కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే ఇలాగే అంటే సేమ్ సీరియల్ నెంబర్ ఇస్తాడు, హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక 4-5 హిమాలయన్ రివర్స్ ఇస్తాడు, ఒక 4-5 పెనిన్సులర్ రివర్స్ అయితే ఇస్తాడనమాట. సో దానికి అలాగే ఇచ్చేసి ఆ టేబుల్ ప్రకారం మీకేం అర్థమైంది అనేసి దాని గురించి వివరించమని అయితే అడగచ్చు, ఎలాగైనా అడగచ్చు అనమాట. సో అందుకనేసి పై చార్ట్స్, టేబులర్ డయాగ్రామ్స్, తర్వాత మీకు ఇలాగ ఉంటాయి కదా, సో గ్రాఫ్స్ ఇవన్నీ కూడా మెయిన్గా ఇంపార్టెంట్, ఇవన్నీ చెక్ చేసుకోండి. సో తర్వాత మనకి ఇక్కడ ఏమన్నాడు అంటే కంప్లీట్ ది గివెన్ టేబుల్ అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ హిమాలయన్ రివర్స్ ఎవరు రాయాలి, పెనిన్సులర్ రివర్స్ ఏవో మీరు రాయాల్సి ఉంటుంది. 4 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట ఇది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ప్రతిదాన్ని కూడా అంచనా వేసుకొని రాయండి. తర్వాత చూస్తున్నారు కదా, ట్రేస్ ఎనీ 4 చేంజెస్ ఇన్ ద రోల్ ఆఫ్ ద ఉమెన్ సీన్ ఇన్ ద చైనా ఓవర్ ద డికేట్స్ అన్నాడు. సో మనకి ఏది అంటే చైనాలో జరిగిన ఈ యొక్క ఉమెన్కి మనకి అంటే చేంజెస్ అంటే అప్ టు డేట్ చేంజెస్ రావడం అనేది మీరు గమనించారు కదా. సో దానికి సంబంధించి మీరేముంటారు అనేసి మీకైతే రాయమన్నాడు అనమాట. సో ఎనీ 4 అంటే ఎనీ 4 రాయమన్నాడు కాబట్టి ఎక్కువ అవసరం లేదు. సో ఎక్కువ మీరు ఎంత రాసినా కూడా అక్కడ పడేది మీకు 2 మార్కులు గుర్తుంచుకోండి. సో కాబట్టి 2 మార్క్స్ అన్నప్పుడు కనీసం అట్లీస్ట్ 4 లైన్స్ వరకు, మ్యాక్సిమం 4 లైన్స్ మాత్రమే. సో అంతకుమించి ఎక్కువ అయితే రాయాల్సిన అవసరం లేదు. సో మీరు ఒక 8 లైన్స్ అలా రాస్తే మాత్రం అది 4 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. సో అది గుర్తుంచుకోండి. సో ఆన్సర్ రైటింగ్ కూడా చాలా జాగ్రత్తగా రాయాలన్నమాట. సో ఎఫ్ఏటివ్ ఎగ్జామ్స్ మనకి నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 9 నుంచి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో అంటే ఇది ఒక ఐడియా మాత్రం అంటే ఒక చిన్న న్యూస్ మాత్రమే. సో అది ఎంతవరకు అనేది ఇంకా ఎవరికి కూడా గ్యారంటీ లేదు. సో చెప్పలేము, అది పోస్ట్పోన్ అవ్వచ్చు, ప్రీపోన్ అవ్వచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్న డేట్ అయితే డిసెంబర్ 9 అనేసి మనకైతే చిన్న అప్డేట్ ఉంది. సో తర్వాత చూడండి, థర్డ్ క్వశ్చన్ మనకి థర్డ్ రౌండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇన్ వాట్ వేస్ ఈజ్ వాటర్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ యువర్ ఏరియాస్ అండ్ ఫర్ వాట్ పర్పసెస్ అనేసి 4 మార్క్స్కి అయితే ఒక క్వశ్చన్ అడిగారు చూడండి. తర్వాత మనకి ఫోర్త్ రోమన్ ఆన్సర్ ది అంటే ఇది వాట్ వేస్ వాటర్ ఇస్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ యువర్ ఏరియాస్ ఫర్ వాట్ పర్పస్, అంటే మీ ఏరియాలో ఉన్న వాటర్ ఎలా కొంటున్నారు, ఎలా అమ్ముతున్నారు, అంతేకాకుండా అంటే ఏ పర్పస్ అంటే దేనికి ఏంది ఏ అవసరాలకు వాడుతున్నారు అనేసి మీకు మొత్తం కూడా వివరంగా రాయమన్నాడు. 4 మార్క్స్కి ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి కొంచెం దీన్ని ఎలాబరేట్ చేసి పాయింట్ వైజ్గా అయితే రాయడానికి ట్రై చేయండి.
సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆ క్వశ్చన్స్ అనేవి అంటే మీరు ఏ క్వశ్చన్ పాయింట్ వైజ్గా రాయాలి, ఏ క్వశ్చన్ పారాగ్రాఫ్ వైజ్గా రాయాలి అనేది మీకు తెలియాల్సి ఉంటుంది. అంటే దాన్ని అది క్వశ్చన్ బట్టి మీకు అర్థం అవ్వాలన్నమాట. సో దాన్ని ఎవరూ కూడా మనం సపరేట్గా చెప్పలేము. సో మీకు క్వశ్చన్ బట్టి మీకు తెలియాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ రోమన్ చూడండి, ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. అన్లైక్ ఇండియా, నైజీరియా డిడ్ నాట్ హ్యావ్ టు స్ట్రగుల్ వెరీ హార్డ్ ఫర్ ఫ్రీడమ్, ఎక్స్ప్లెయిన్ ద రీఫార్మ్స్. అంటే ఇండియా లాగా కాకుండా నైజీరియాకి అంత స్ట్రగుల్ అయితే అవ్వలేదు, అంటే ఫ్రీడమ్ రావడానికి, వాళ్ళ దేశ స్వాతంత్రం రావడానికి నైజీరియా అనే దేశానికి మన ఇండియా కంటే కూడా అంతగా ఇదైతే రాలేదు, అంత అంత స్ట్రగుల్ అయితే వాళ్ళు పడలేదు అనేసి అంటున్నారు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు 8 మార్క్స్కి. సో మీకు ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి చాయిస్ అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అన్ని అప్డేట్స్ వస్తాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ డూ అండర్స్టాండ్ బై అండర్ ఎంప్లాయ్మెంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్ అనేసి మనకైతే ఇచ్చాడనమాట. సో ఎక్స్ప్లెయిన్ ఇట్ అనే విత్ ఇన్ ఏ, తర్వాత మన కింద ఇంకా క్వశ్చన్ ఉంది, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఈచ్ ద అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ అన్నాడు. సో రెండిట్లేదని రాయొచ్చు. సో కాబట్టి ఇదనమాట టోటల్గా 10th క్లాస్కి FA2 ఎగ్జామ్స్ సోషల్ ఇంపార్టెంట్ పేపర్. సో రిమైనింగ్ పేపర్స్ నెక్స్ట్ రూల్స్ వస్తే ఖచ్చితంగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.